వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ప్రవేశ మార్గంలో ఏర్పాటు చేసిన తలుపులు పగలగొట్టి రెండు హుండీలు, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అలంకరించిన ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ దశరథ రామారావు చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేవస్థానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి వేళ పోలీసుల గస్తీ పెంచుతామని వెల్లడించారు. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో దొంగలు దొంగతనం చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి ఈ యొక్క టెంపుల్ మెయిన్ గ్రిల్ యొక్క తాళం పగలు కొట్టేసి తాళం తీసేశారు. ఆ తాళం కూడా అక్కడ లేదు. లోపలికి వచ్చేసి రెండు చిన్న ఉండీలు ఉంటే అవి రెండు బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి పగలు కొట్టి దాంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. అమ్మవారు చిన్న బయట ఉత్సవ విగ్రహం అమ్మవారు ఉంది. అమ్మవారి మెడలో చిన్న తాడిపొట్టు 1 గ్రాము క్రాస్ ఉంటే 1 గ్రాము క్రాస్ కూడా తీసుకెళ్ళారు. గర్భగుడిని మెయిన్ డోర్ వేసే ఆ యొక్క కొక్కెం పగల కొట్టారు కానీ లోపలకు మట్టి ఎంటర్ కాలేదు. ఇది జరగటం దురదృష్టకరమైన విషయం. డెఫినెట్గా రాబోయే 2-3 రోజుల్లోనే ఈ యొక్క అఫెన్స్ని డిటెక్ట్ చేస్తాం. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపిస్తున్నాం. ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా తీయిస్తాం. డెఫినెట్గా పాత నేరస్తులు ఎవరెవరు ఉన్నారు, టెంపుల్ అటెండ్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేసేసి డెఫినెట్గా ఈ కేసు డిటెక్ట్ చేస్తాం. ఫర్దర్గా ఏ టెంపుల్స్లో జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు. నెల్లూరు జిల్లా తిమ్మనాయుడుపల్లి గ్రామంలోని 29 మందికి సంబంధించిన 121 ఎకరాల భూ రికార్డులను మార్చి వేరే పేర్లు నమోదు చేసినందుకు ఏఎస్పేట మండల తహసీల్దారు శ్రీనివాసులను చౌట భీమవరం విఆర్ఓ శంకరయ్యని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. రికార్డులను మార్పు చేసిన విషయమై లబ్దిదారులుగా ఉన్న వ్యక్తులు జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్థానిక ఆర్డీఓ విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక సమర్పించారు. రికార్డుల మార్పులో తహసీల్దారు విఆర్ఓల పాత్రను గుర్తించిన కలెక్టర్ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డబ్బు ఉండాలి సార్, మెయిన్ జేబులో డబ్బు ఉంటే అంతా ఉంది సార్. ఇట్లా వస్తుంది. ఇవన్నీ అద్దులు, అది ఈస్ట్ భాగము, సౌత్ భాగము, ఇది వచ్చేసి నార్త్ భాగం, నా ఉత్తర భాగము. దీనికి మనం మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యలో మనం ఉన్నాము. ఇప్పుడు ఈ పక్క జామాయల తోపు, ఆ పక్క తోపు, ఆ పక్క తోపు, చుట్టూ జామా. ఒక నిమిషం అటు పోయి ఒక రౌండ్ సెంటర్లో పెట్టి అయిపోతున్నారు. అప్పుడు సరిపోద్ది పమ్ వాళ్ళకి తెలియదు అనుకో. ఈ చోట లేదు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సంఘం థియేటర్ ప్రాంతంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ వరకు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని కుకుట్లపల్లి రోడ్డు సమీపంలో గత వారం జరిగిన హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివంపేట మండలం కొత్తపేట ఇటుక బట్టిల్లో పనిచేయడానికి వచ్చిన ఒరిస్సా వాసులు అనిల్ విశాల్ జీజేస్టీలు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను ప్రారంభించారు. అదే క్రమంలో కుక్కుట్లపల్లికి చెందిన చింతల విట్టల్ నర్సాపూర్ నుంచి వస్తుండగా నిందితులు బస్సులో పరిచయం చేసుకుని కౌడిపల్లికి రాగానే మృతునితో కలిసి మద్యం సేవించారు. అనంతరం మృతుని గొంతు కోసి 2 ఫోన్లు 500 రూపాయలను అపహరించారు. సెల్ ఫోన్ల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు డిఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ రాజశేఖర్ ను నర్సాపూర్ సిఐ నాగయ్యను అభినందించారు. తేదీ 2 ఫిబ్రవరి రోజు ఈ నర్సాపూర్ మన కౌడిపల్లి నుంచి కుక్కట్లపల్లి మార్గంలో రోడ్డు పక్కకు ఒక విట్టల్ చింతల విట్టల్ అనే డెడ్ బాడీ మనం 4th రోజు మనల్ని చూసి వాళ్ళ బంధువులు వాళ్ళ మదర్ వచ్చేసి మనం కంప్లీట్ చేయడం జరిగింది. అతను సెకండ్ నాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ రాలేదు అని డెడ్ బాడీ మనకు 4th రోజు కనిపించింది. ఆ రోజు ఎంప్రెస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతని యొక్క ఫోన్స్ గురించి ట్రాక్ చేసేస్తే 2 ఫోన్లు పోయాయి అతని దగ్గర నుంచి. 500 రూపీస్ అమౌంట్ కూడా పోయిపోవడం జరిగింది. ఈ మృతుని కొత్తపేటలో ఇటుకబట్టల దగ్గర పనిచేసే 3 నేరస్తులు ఒరిస్సాకు సంబంధించిన నేరస్తులు అనిల్ విశాల్ అండ్ జూజేసి అనే 3 ఒరిస్సా వాళ్ళు లేబర్ పనిచేసుకుంటూ ఇక్కడ ఏదైనా ఒక దొంగతనం చేయాలనే ఉద్దేశంతో కోడిపల్లికి వచ్చి ఇతన్ని ఓ బస్లో వస్తుండగా పరిచయం చేసుకొని బస్ దిగిన తర్వాత అతనితోని ఒక ప్లేస్కి వెళ్ళి వైన్ రావడం లిక్కర్ తాగుతారు. అతన్ని ఏదైనా ఇతని దగ్గర నుంచి కొన్ని డబ్బులు అతని సెల్ ఫోన్ దొంగిలించాలని ఉద్దేశంతో అతనితో నడుచుకుంటూ పోతుంటే అతన్ని పక్కకు పొదల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. తీసుకెళ్ళిన తర్వాత అతన్ని కొడితే అతను ఏమీ ఇవ్వడవి ప్రాపర్టీ ఇవ్వకపోవడంతో అతన్ని చంపేయడం జరుగుతుంది. ఒక నైఫ్తో మెడను కోయడం జరుగుతుంది. కంప్లీట్గా మెడను కట్ త్రోట్ కట్ చేస్తారు. కట్ చేసేసి 2 సెల్ ఫోన్లు 500 రూపీస్ పని తీసుకుంటారు. అందులో ఈరోజు అతని దగ్గర నుంచి 2 ఫోన్లు తర్వాత 500 రూపీస్ ఎప్పుడైనా కట్ చేసుకోగా 200 రూపీస్ మిగుతాయి. ఆ 200 రూపీస్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో నర్సాపూర్ సిఐ గారు అని కోడిపల్లి సిఐ గారు చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. తర్వాత సెల్ ఫోన్ యొక్క ఆధారంతో వాళ్ళని ఈజీగా ట్రేస్ చేయడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత స్పెషల్ మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో కోతుల బెడద నుండి తప్పించుకునేందుకు మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ ఒక్క సమస్య కాకుండా వివిధ వార్డులలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు. 9వ వార్డు కౌన్సిలర్ రూప పర్యవేక్షణలో చేపట్టిన ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కాపు కృష్ణ, మోరే రమేష్ కుమార్ వార్డు ప్రజలు పాల్గొన్నారు. రూప కౌన్సిలరు మా ఏరియాలో బాగా కోతులు ఉంటే సౌకర్యం చేసి ఆవిడికి దానా తీసుకొచ్చి పెట్టి వచ్చిరు. ఆమె చైర్ చైర్పర్సన్ కూడా వచ్చి చూసి వెళ్ళింది నిన్న. మాకు ధన్యవాదాలు వాళ్ళకు పట్టించినందుకు. మామూలు ఇక్కడ అన్నీ బాగా ఇబ్బందులు చేసినాయి. వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు వచ్చి ఇక్కడ ఉండి పట్టుకొని పోయాడు. వాళ్ళకి మంచి వంట ఇంట్లోకి వచ్చి అన్ని సమానం ఇంత పడేసి అన్నం గిన్నెలు అవి అన్నీ ఎత్తుకొని పోయినాయి. అంత ఆగమాగము చేసినాయి. నీళ్ళు గిళ్ళు అన్నీ పడబోసుడు కేసుడు అంత గలీజు చేసినాయి. తిరుపతి ఆడ నుంచి ఇక్కడ వచ్చి మేము కోతులు పడుతుండం. ఈ ఒక్క ఊరే కాదు, ఈ కొత్తగూడెము, పాల్వంచ, ఉద్రంపూర్, సీటెప్ కాలనీ మన ఊర్లంతా మేమే పట్టేది. మాకు వచ్చి నమ్మకం ఉంటాయి సార్. ఈ ఒక్కడైనా మాకు చెడ్డ పేరు లేదు. మంచితనంగా పడుతున్నాం. సింగరాణి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, జిఎఫ్ ఈ కోతులను ఎక్కడ వదిలేస్తారు? సింతూరు అడవి సార్, భద్రాచలం అవతల ఫారెస్ట్ సింతూరు. డైరెక్ట్గా అడవి పోతాయి సార్. ఏడ వదలదు, డైరెక్ట్గా అడవిలోనే పోతాయి. ఎక్కడ పొత్తులు ఎక్కడ పట్టిన కోతులు కూడా సింతూరు అడవిలకే మాత్రమే పోతాయి. ఇంకా ఎక్కడ వదిలేదు పరిస్థితి లేదు. జిఎం సార్ తరఫున సెక్యూరిటీ వస్తారు, సర్పంచ్ తరఫున ఒక మనిషి వస్తారు, వాళ్ళిద్దరూ మాలు ఒక మనిషి, ముగ్గురు కలిసిపోయి అంత దూరం వదిలేసేస్తారు. సింతూరులో ఉండే ఫారెస్ట్ ఆఫీస్లో ఆడ సింతూరులో ఉండే బోర్డు అంతా ఫోటో పట్టించుకొచ్చి జిఎం సార్కి చూపిస్తారు. ఎన్ని కిలోమీటర్ పోతుండాయి అనేది అదితో సహా వాళ్ళకి చూపిస్తారు సార్. రామవరంలోని 9వ వార్డులో నా మున్సిపల్ చైర్పర్సన్ గారు సీతాలక్ష్మి గారు, మేము కౌన్సిలర్గా మేము ఏం బాధ్యతలు అంటే కోతుల నివారణ. మేము మొన్ననే చర్చించుకున్నాం. ఒక 3 రోజుల క్రితం వెంటనే
తన చర్యలు తీసుకొని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఈరోజు కోతులను పట్టించి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోతుల వలన ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. వాటి నష్టాల వల్ల రేకులు పగిలి ఇల్లు కారడము, వాటి బెడద నుంచి వారికి విముక్తిని మేము ఇప్పించగలిగినాము. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా చైర్పర్సన్ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, సింగరేణి యాజమాన్యానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరిపిస్తామని మేము హామీ. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఇంకా ముందు కూడా ఈ ఒక్క కార్యక్రమంతో మేము తొలిమెట్టు వేసి ముందుకు నడుస్తున్నాము. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మేము చేస్తామని మీకు ముందుగానే మేము తెలియజేస్తూ హామీ ఇస్తున్నాము. కాబట్టి మాకందరు సింగరేణి యాజమాన్యము, మున్సిపల్ వాళ్ళు కూడా మనకు చైర్పర్సన్ గారి సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళి మంచిగా అభివృద్ధి చేసుకుంటామని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా నేను సమస్యలు తీర్చడానికి వనమాగారి సహకారం తీసుకొని కృషి చేస్తానని కూడా సమిష్టి కృషితో మా ప్రతి ఒక్క కౌన్సిలర్ని కూడా, ప్రతి ఒక్క కౌన్సిలర్ గారు వచ్చిన నాతో చెప్తున్నటువంటి సమస్యలకి నేను ఖచ్చితంగా స్పందిస్తానని తెలియజేసుకుంటున్నాను. మన రామవరం కొత్తగూడెంలో చాలా కోతుల బెడద ఎక్కువగా ఉన్నది. కోతులు ఈడబడి దాడి చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం సింగరేణి టీబీజీకెస్ యూనియన్ వారి సహకారం తీసుకొని అడగగానే వాళ్ళు స్పందించి మనకు బోన్ పెట్టించడం కూడా జరిగింది. అందులో మన టీబీజీకెస్ యూనియన్ లీడరు కాపు కృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్ రజాక్ గారు కూడా మాకు చాలా సహకరించారు. ఈరోజు మేము 100 కోతుల కంటే ఎక్కువగా పట్టించడం జరిగింది. ఇదే విధంగా 36 వార్డులలో కూడా చేయడానికి నేను కృషి చేస్తానని కోరుకుంటున్నాను. సింగరేణి వారు మాకు ఎప్పుడు కూడా ఇట్లా సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.